నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రేనమ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేక చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందినవారు అవుతారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు రాశి వారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో మీకు ధనాదాయం అనేది చాలా సామాన్యంగా ఉంటుంది నూతనంగా ప్రారంభించిన పనులలో అనవసర సమస్యలు ఎదురవుతాయి మానసికంగా కూడా మీకు చికాకులు అనేవి ఏర్పడతాయి ఉద్యోగ జీవనంలో అధికమైన పని వల్ల మీకు ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ ఆలోచనలలో అస్థిరత అభద్రతాభావం కొనసాగుతుంది వేసుకున్నటువంటి ప్రణాళికలలో ఆకస్మిక మార్పులు అనేవి చేసుకోవాల్సి వస్తుంది ఇక మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నట్టయితే ప్రయాణాలలో జాగ్రత్త మరియు సమయ పాలన అనేది చాలా అవసరం అన్నమాట ఇక ఎవరైతే కర్షకులుంటారో వాళ్ళకి వ్యవసాయం చేస్తూ ఉంటారో కర్షక వర్గానికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఈ శ్రమ అధికం వల్ల ఫలమే లభిస్తుంది మంచి ఫలం అనేది లభిస్తుంది ఇరవై రెండవ తేదీ తదుపరి పరిస్థితులలో కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక మీరు చేసే ఉద్యోగంలో మీరు చురుకైన వ్యక్తిత్వం వల్ల చక్కటి గుర్తింపు అనేది వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి అలాగే జీతం అనేది పెరుగుతుంది ఈ మాసంలో ఎనిమిది తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఈ తేదీలు అయితే మాత్రం అంత అనుకూలంగా లేవు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇదేనంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల వారి రాశి ఫలాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది కాబట్టి నమస్కారం